మూవీ కెమెరాస్ ని కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కెమెరాని అక్కడ ఇక్కడ తీసేటప్పుడు మీరు ఏమైనా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ అలాంటిది ఏమైనా వచ్చిందా? అంటే బేసిక్గా అక్కడెక్కడ ఎక్కువ మంది లేరు, నా ప్రతి షాట్ ఆర్జీవి గారు తీశారు, ఆయన నేనే ఉన్నాము. తర్వాత ఇంకో నేను ఆ జంప్ షూట్లా వేసుకున్నాను, సో నాకు ఇక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు నేను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రస్ ఉంది కదా, దానిపైన కదా నేను వేస్తున్నాను, ఇంకా మనకి ఎందుకు ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ మోరవర్ క్రూ ఎక్కువ ఎవరు లేరు. నా ఏదైతే మీకు తీసిన షోర్స్ ఉన్నాయో ఎవ్రీథింగ్ అది ఆర్జీవి గారు తన కెమెరాలు అంటే ఫోన్లో తీశారు ఎక్కువ. అండ్ ఆయనే ఉండేవాడు, ఆయన తనతో పాటు కెమెరా ఇంకొక అతను మంజు కెమెరా ఉండే, ఇద్దరు ఉండేవాళ్ళు. సో నేను ఎక్కడ మంజు నాకు బాగా తెలుసు, ప్రివియస్ మేము ఇద్దరం వర్క్ చేసాం, నాకు ఏం అంత భయము అన్కంఫర్టబుల్గా ఏదో అది ఏం లేదు. ఎక్కువ మంది క్రూ ఉంటే నేను ఆలోచించేదాన్నేమో, అది లేదు. సో మూవీ తీసిన తర్వాత కూడా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందా, లైక్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా లేదా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? మై సెల్ఫ్ ఈజ్ ఫాస్ట్, ఎందుకంటే నేను ఎక్కువ ఇంకోటి ఏంటంటే నేను రాజీవ్ గారి వీళ్ళందరూ ఉంటాయి కదా, నేను నెట్ని పెద్దగా ఫాలో అవును, ఈవెన్ ఇప్పటికి కూడా దేన్ని ఫాలో అవును. అండ్ నాకు ఫ్రెండ్స్లో నుంచి కానీ ఎవరైనా వాట్సాప్ టెక్స్ట్ పెడతారు కదా, వాళ్ళు పెట్టిన రివ్యూస్లో అయితే నాకు చాలామంది పెట్టారు, డైరెక్టర్సే పెట్టారు, తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు పెట్టిన దాంట్లో అంటే ఈ దానికి ప్లస్ నువ్వే అని చెప్పారు. అండ్ ఎక్కడ బాడిగా ఎవరు మాట్లాడలేదు, దట్ ఈజ్ లైక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్, బికాజ్ ఎందుకంటే నాకు భయం వేస్తుంది ఎక్కడన్నా బాడిగా మాట్లాడతారా లేకపోతే ఎలా ఉంటుందంటే. ఒక 22 మినిట్స్ ఒక అమ్మాయి క్యారీ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అండ్ సూపర్గా యాక్ట్ చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కువ యాక్టింగ్ మీద బాగా వచ్చింది, దెన్ యూ లుక్ సో ఆసమ్, ఆర్జీవి గారు చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఓకే.